తెలంగాణలో కేసీఆర్ వ్యూహాలకు కౌంటర్ రెడీ చేస్తున్నారు అమిత్ షా అందుకే రాష్ట్రంలో గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ పెట్టుకుంటున్నారంట వ్యూహాత్మకంగా ముందుకు సాగితే తెలంగాణలోను అధికారం తమ సొంతమవుతుందని భావిస్తోంది బీజేపీ ఆ క్రమంలో ఇద్దరు ఎంపీలు బీజేపీకి తురుపు ముక్కలుగా మారుతున్నట్లు కనిపిస్తున్నారు ఆ ఫైర్ బ్రాండ్ ఎంపీలు ఎవరు వారు ఎందుకు ఫోకస్ అవుతున్నారో మీరే చూడండి తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి బీజేపీ సర్కార్పై రాజకీయ పోరాటాన్ని అధికార టిఆర్ఎస్ తీవ్రతరం చేసింది ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టిన టిఆర్ఎస్ కేంద్రం సరిగ్గా స్పందించడం లేదంటూ సమావేశాలను బహిష్కరించింది దీంతో ఆ పార్టీ అధినేత బీజేపీ టార్గెట్ గా ఎలాంటి కొత్త వ్యూహం రచిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది మరోవైపు తెలంగాణలో కేసీఆర్ తమను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయడంపై బీజేపీ హైకమాండ్ కూడా అప్రమత్తమైంది తెలంగాణలో బలపడుతున్న తమను అడ్డుకునేందుకు కేసీఆర్ వేస్తున్న వ్యూహాలకు చెక్ చెప్పాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు తెలంగాణలోని నలుగురు బీజేపీ ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలతో డైరెక్టుగా ఇంటరాక్ట్ అవుతున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ విషయంలో బీజేపీ వైఖరి వ్యూహం మారిపోయాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వ్యూహాత్మకంగా ముందుకు సాగితే తెలంగాణలోనూ అధికారం తమ సొంతమవుతుందని భావించిన బీజేపీ ముఖ్యంగా ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలకు ప్రయారిటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది అందుకే గతానికి భిన్నంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని ఈ సమయంలో మళ్లీ పార్టీ ఇమేజ్ తగ్గకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటోంది ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవిందులు ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారంటున్నారు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం తర్వాత ఆ పార్టీలో మరింత జోష్ కనిపిస్తోంది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరింత దూకుడు పెంచారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు మీద సవాలు విసురుతున్నారు బీజేపీ ఎక్కడుంది అంటూ ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ నేతలకు పార్టీ సత్తా ఏంటో చూపించామన్న ధీమా కాషాయ నేతల్లో కనిపిస్తోంది బీజేపీ బండి సంజయ్ల కోసం సీఎం కేసీఆర్ గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి దింపామంటున్నారు కమలం పార్టీ నేతలు ఏ అండ చూసుకొని బండి సంజయ్ సీఎం కేసీఆర్ తో డీ కొడుతున్నారంటూ చర్చ కూడా జరిగింది అయితే బండి సంజయ్ వెనుకున్నది మరెవరో కాదు సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ నాయకత్వమే అని కమలం పార్టీ నేతలే అంటున్నారు ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఊపు తెచ్చింది ఆ క్రమంలో మరో విడత యాత్రకు సిద్ధమవుతూ టీఆర్ఎస్ కు కొరుకుడు పడని కొయ్యలా తయారవుతున్నారు ఇక మరో బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించిన అరవింద్ గులాబీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు అప్పటికే ఆయన తండ్రి మాజీ పిసిసి ప్రెసిడెంట్ డిఎస్ గులాబీ పార్టీలో ఉన్నారు సంజయ్ తరహాలో అరవింద్ కి కూడా దూకుడు ఎక్కువ ఎంఐఎం ను టార్గెట్ చేయడంలో అరవింద్ అందరికంటే ముందుంటారంటారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని భారీ క్రేన్కు తలకిందులుగా వేలాడదీస్తానన్నారు అసద్ గడ్డం కోసి ముఖ్యమంత్రికి అతికిస్తానంటూ దుయ్యబట్టారు కేసీఆర్ ముల్లా రూపంలో ఉన్న సీఎం అంటూ విమర్శించారు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా తెలంగాణ బీజేపీ నిజామాబాద్ పట్టణంలో శుక్రవారం ఇందూర్ ప్రజా ప్రదర్శన పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వివేక్ తో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీకి తొత్తుగా టిఆర్ఎస్ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. నిజామాబాద్ మేయర్ పదవిని ఎంఐఎం కు అప్పగించడానికి టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఈ క్రమంలో మజ్లిస్ నేతలను ఏకవచన సంబోధనలో పరుష పదజాలంతో దూషించారు. బీజేపీ ఎక్కడుంది ఎక్కడుంది అని పదే పదే అంటున్నారు. ప్రజల గుండెల్లో ఉంది బీజేపీ. నీ బిడ్డే బీజేపీ దెబ్బకు బలైందని కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బీజేపీ పార్టీ ప్రభావమే లేదంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, దేశంలో తమ పార్టీ 300కు పైచిలుకు లోక్సభ స్థానాలను గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. మొత్తం మీద జాతీయ నాయకత్వం ఆదేశాలతోనే బండి సంజయ్, ధర్మపురి అరవిందులే కేసీఆర్ టార్గెట్ గా పదునైన విమర్శలు చేస్తున్నారంటున్నారు. భవిష్యత్తులోనూ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఇదే వ్యూహాన్ని అనుసరించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ ను ఢీకొట్టడం అంత ఈజీ కాదనే విషయం బీజేపీకి తెలియంది కాదు. ఆ క్రమంలో ఫైర్ బ్రాండ్లైన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవిందులే అందుకు కరెక్ట్ అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకేసారి రాష్ట్రంపై విరుచుకుపడితే వ్యతిరేకమైన ఫలితాలు కూడా రావచ్చు అనేది బీజేపీ నేతల భయం. అందుకే కాషాయ పార్టీ నేతలు వ్యూహం మార్చారు. అదను చూసి దెబ్బకొట్టడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ప్రభుత్వ విధానాలపై దశల వారీగా పోరు ఉధృతం చేసింది. నిరుద్యోగుల సమస్యలు, రైతు సమస్యలు, పోడు భూములు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇలా చాలా సమస్యలపై ప్రజల తరపున నిరంతరం పోరాటం చేసిన ఫలితంగానే పార్టీ పుంజుకుంటున్నట్లు కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయినట్లు బీజేపీ భావిస్తోంది. అందుకే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్న జాతీయ నాయకత్వం హామీతో ఫుల్ ఖుషీగా ఉంది బీజేపీ కేడర్.